సిరిసిల్ల అర్బన్ పరిధిలోని పెద్దూరు శివార్లో ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూమిని సర్వే చేసి పేదలకు పంచాలని డిమాండ్ చేశారు సిపిఎం జిల్లా కార్యదర్శి మూషం రమేష్. ఈరోజు సిరిసిల్ల పట్టణం బివై నగర్లోని సిపిఎం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి మూషం రమేష్ మాట్లాడారు. అధికారులు వెంటనే ఆక్రమణకు గురైన కబ్జాకు గురైన ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు. నిరుపేదల ఇళ్ల స్థలాలకు కేటాయించాల్సిందిగా డిమాండ్ చేశారు. సమావేశంలో సిపిఎం పార్టీ జిల్లా నాయకులు ఏగుమంటి ఎల్లారెడ్డి, కోడం రమణ, శ్రీరామ్ సదానందం, మోర అజయ్, ఎలిగేటి రాజశేఖర్, నక్క దేవదాస్ తదితరులు పాల్గొన్నారు. సిరిసిల్ల పట్టణ శివారు భూమైనటువంటి పెద్దూరు గ్రామంలో ఇప్పుడున్నటువంటి సిరిసిల్ల పట్టణంలో కలిసినటువంటి పెద్దూరు గ్రామం 405, 408 సర్వే నంబర్లలో ప్రభుత్వంకి సంబంధించిన భూమి 1800 ఎకరాల భూమి ఉంది. ఆ భూమిలో కొంత భాగంగా ప్రభుత్వం అప్పట్లో పట్టాలు ఇచ్చింది, ఎస్సీ ఎస్టీలకు కొంత పట్టాలు ఇచ్చిన మేరకు ఇప్పటికి కూడా దాంట్లో 900 ఎకరాల భూమి మరి అన్యాక్రాంతమై కబ్జాదారుల చేతుల్లోకి వెళ్ళిపోయినటువంటి సందర్భం ఉంది. ఇప్పటికైనా ఆ భూమి ప్రభుత్వ అధికారులు స్వాధీనం చేసుకొని మరి పేదలకు అనేక పోరాటాలు చేస్తున్నటువంటి పేదలు, ఇల్లు లేని పేదలు పోరాటాలు చేస్తున్న పట్టించుకొని ప్రభుత్వం మరి కబ్జాలు చేసుకుంటూ ఉన్నటువంటి భూభాగాసులో వత్తాసు పడుతున్నటువంటి ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఆ పేదలకు ఆ అన్యాక్రాంతమైన భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకొని పట్టాలు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఏదైతే భూభాగాసుల చేతిలో ఉన్నటువంటి భూమిని ఎర్రజెండాలు పాటి పేదలకు మేమే పంచుతామని చెప్పేసి తెలియజేస్తాం. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని పెద్దూరు శివారులో మరి సర్వే నంబర్ 405, 408లో దాదాపు 1800 ఎకరాల ప్రభుత్వ స్థలము ఉన్నది. అట్టి ప్రభుత్వ స్థలంలో ప్రభుత్వం వీవింగ్ పార్కు, అప్రైల్ పార్కు, అదేవిధంగా మరి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను, మెడికల్ కాలేజీ, హాస్పిటల్, కేజీబీ స్కూలు, మరి ఇతర ప్రభుత్వ కట్టడాలను నిర్మిస్తూ ఉంది. మరి అదే సర్వే నంబర్లలో ప్రస్తుతం అనేక మంది అక్కడ ప్రభుత్వ భూమిని కబ్జా చేసినటువంటి పరిస్థితి ఉంది. మరి సంబంధిత జిల్లా కలెక్టర్ గారు వెంటనే మరి రెవెన్యూ అధికారుల ద్వారా అట్టి సర్వే నంబర్లలో పూర్తి స్థాయిలో మరి ప్రభుత్వ భూమిని మొత్తం సర్వే చేయించాలి. సర్వే చేయించి అట్టి ప్రభుత్వ భూమిని ఎవరైనా కబ్జా చేసి ఉన్నట్లయితే వారందరి నుంచి రికవరీ చేయాలని చెప్పి సిపిఎం పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. మరి ప్రస్తుతం ఇల్లు లేని నిరుపేదలు అనేక మంది మరి గుంట స్థలం కూడా లేకుండా మరి అనేక రోజుల నుంచి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల గురించి, ఇంటి స్థలాల గురించి పోరాటం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ స్థలంలో కూడా కొంతమంది ఇలా అనేక ఎకరాల భూమిని కూడా కబ్జాలు చేసి మరి చేసినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ప్రభుత్వ అధికారులు వెంటనే అట్టి స్థలాన్ని సర్వే చేసి పేదలకు అందించే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్లలోని పెద్దూరు గ్రామం నందు పెద్దూరు గ్రామ శివార్లో గల 405, 408 సర్వే నెంబర్లో దాదాపు 1800 ఎకరాలకు సంబంధించిన అసైన్మెంట్ భూమి ప్రభుత్వం సంబంధించింది ఉంది. దాంతో ఇప్పటి వరకు ప్రభుత్వం మాకు తెలిసిన వరకు అక్కడ వివింగ్ పార్క్కి సంబంధించి, అట్లాగే వర్కట్ ఓనర్ సంబంధించి, అట్లా కొంత ప్రభుత్వ హాస్పిటళ్లకు వివిధ రంగ ప్రభుత్వాలకు ప్రభుత్వానికి అవసరమైన ఏదైతుందో దానికి సంబంధించి కొంత 200-300 ఎకరాల వరకు అది ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. మిగతా కొంత 20-30 ఏళ్ళ కింద కొంతమందికి అక్కడ ఉన్నటువంటి ఎస్సీలకు కావచ్చు, ఎస్టీలకు కావచ్చు, వాళ్ళందరికీ కూడా కొంత పట్టాలు కూడా ఇవ్వడం జరిగింది. అంతా పోతా ఉంటే దాదాపు 700 ఎకరాలు కూడా అక్కడ ప్రభుత్వ పరంగా ఇవ్వడం జరిగింది. మిగతా దాదాపు ఒక 700 ఎకరాలు ప్రభుత్వం సంబంధించిన భూమి ఉంది. కానీ ప్రస్తుత పరిస్థితి లోపల అది పెద్ద పెద్ద రాజకీయ నాయకులు కావచ్చు, పలుకుబడేదారు కావచ్చు, అది దాన్ని ఆక్రమించిన కుటుంబ బినామీ పేర్లతోటి ఆక్రమించుకోవడం జరిగింది. దాదాపు ఒక కుటుంబం 40-50 ఎకరాల వరకు కూడా ఆక్రమించుకున్న ఆనవాళ్ళు కనబడతా ఉన్నాయి. మేము ప్రభుత్వాన్ని వెంటనే డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ 405, 408 సర్వే నెంబర్లో సర్వే చేయించి ప్రస్తుతం అది ఇవరాధీనం ఉంది, అది కబ్జా గురైతే వెంటనే దాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒక పక్క ఇక్కడ ఉన్నటువంటి సిరిసిల్లలో నిరుపేదలు, ఇల్లు లేని వాళ్ళు ఒక గుంట జాగ గురించి ఎన్నో ఇళ్ళ సంది ప్రభుత్వం చుట్టూ తిరుగుతూ ఇళ్ళ కట్టుకునే జాగ ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నా కూడా ఇన్ని ఎకరాల జాగ ఉండి కూడా పేదల భూమి ఇవ్వకుండా మరి ప్రభుత్వం వారికి ఇవ్వకుండా కాలయాపన చేస్తూ ఉంది. భూమి లేదని భూమి గురించి అక్కడిక్కడ లేదని చెప్పి వాళ్ళను తిప్పుతూ ఉన్నది. మరో పక్కన ఈ రకాలుగా ఇంతమంది
ప్రజా ఏదైతే అధికార పార్టీ కావచ్చు ఇంకా వేరే వేరే నాయకులు కావచ్చు వాళ్ళందరూ కబ్జా చేసుకుంటుంటే ఇక్కడ అధికారులు చూసి చూడని వివరిస్తూ ఉన్నారు. మరి మంత్రి కేటీఆర్ గారు ఈ విషయం మీద దృష్టి పెట్టి వెంటనే కలెక్టర్ గారికి ఆదేశాలు జారీ చేసి మరి ఇక్కడ ఎసోటి ఎవరైనా సరే కూడా అధికారులు అధికార పార్టీ కావచ్చు ప్రతిపక్ష పార్టీ కావచ్చు ఎవరైనా కబ్జా చేస్తూ ఉంటే వాళ్ళని తక్షణమే వారి నుండి భూమిని తీసుకొని పేదలకు పంచాలని డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో మేము ఆ జాగాలు మేము ఇప్పటికే మేము గుర్తించాం. మరి గుర్తించాం కాబట్టి మేము సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో త్వరలోనే ఆ పేదల పక్షాన ఆ జాగాలలో ప్రభుత్వ స్థలాల్లో గుడిసెలు వేస్తామని సందర్భం తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే అక్కడ ఆ చుట్టుప్రక్కల వివిం పార్కు అని ఉంది, అక్కడ మన అప్రిల్ పార్క్ ఇవన్నీ ఉంటున్నాయి కాబట్టి అక్కడ మన కార్మికులు ఉపయోగపడే విధంగా ఉంటుంది కాబట్టి ప్రభుత్వం గుర్తించి అక్కడ ఇళ్ల స్థలాలు కేటాయించాలని సీపీఎం పార్టీ డిమాండ్ చేస్తాము.